హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి ఫిబ్రవరి పదహారో తారీఖు మాఘ పౌర్ణమి బుధవారం వచ్చిందండి ప్రతి ఒక్కరూ కూడా మాఘ పౌర్ణమిని పూజ రో పూజ లక్ష్మీదేవికి ఇంటిలో ఏ విధంగా చేసుకోవాలి లక్ష్మీదేవి పూజ కండి వెండి సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసి రెడీ చేసుకున్నాను లక్ష్మీదేవి పూజ పౌర్ణమి రోజు మనం చేసుకున్నప్పుడు ఎర్రని పువ్వులు ఉండే విధంగా చూసుకోవాలి అన్ని రకాల పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి అరటి పళ్ళు నేను ఇలా సిద్ధం చేసి అండి వెండి వస్తువులు కూడా ఈ విధంగా సిద్ధం చేసి ఉంచుకున్నాను అనమాట మాఘ పౌర్ణమి పూజ చేసేవాళ్ళు ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె పెట్టుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి మనము చిక్కని పాలతో పాలతో చేసిన నైవేద్యాన్ని మనం పెట్టుకోవాలి కొంచెం వాటర్లో బియ్యము పెసరపప్పు చక్కెర పొంగలిగా నైవేద్యం తయారు చేసి నేను పెడుతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ముందు రోజే వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా పదహారో తారీఖు బుధవారం పౌర్ణమి రోజు ఈ విధంగా పూజ చేసుకోండి ఇత్తడి గిన్నెలో నీళ్ళు పోసి మనము అవి మరిగిన తర్వాత చిక్కటి పాలు మనం పాలతోనే అమ్మవారికి నైవేద్యం అనేది చేసి పెట్టాలండి నైవేద్యం చేసుకునే గిన్నె కూడా పసుపు కుంకుమ బొట్టలతో అలంకరించాలి నేనైతే ఒక లీటర్ పాలు అనేది అనమాట మీరు కూడా లీటర్ పాలల్లో చిక్కని పాలు తీసుకొని పాలల్లోనే బియ్యం వేసి మనం ఉడికించి అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా చేసుకున్నానమాట పౌర్ణమి రోజు చక్కగా ఎర్రని పువ్వులతో పూజ చేస్తే ఆ ఇంట అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తొలతూగుతారనమాట పదహారవ తారీఖు ఇది పొద్దున్నే పూజ చేసుకోండి పౌర్ణమి రోజు ఉదయం పూజ చేయలేని వాళ్ళు పౌర్ణమి చంద్రుడు వచ్చినప్పుడు మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూసి ఆ పాలు పాలతో చేసిన ఆ పాయసాన్ని ఇంటిళ్ళ పాది తీసుకుంటే ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు అనమాట ఒక పొంగలి చేసుకునే వాళ్ళు ఒక ఐదు నిమిషాల ముందే బియ్యాన్ని నానబెట్టుకొని చక్క పెసరపప్పుతో చేసుకున్నటువంటి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఆ పాలల్లో బియ్యము పెసరపప్పుతో తయారు చేసినటువంటి చక్కెర పొంగల్ని అమ్మవారికి పౌర్ణమి రోజు నివేదిస్తే ఎలాంటి కష్టాలైనా కూడా తీరుతాయన్నమాట అమ్మవారికి చక్కెర పొంగలి అంటే చాలా ప్రీతి అన్నమాట ఈ విధంగా అమ్మవారికి మనము చక్కగా తెల చిక్కటి పాలల్లో మనం ఒక చుక్క నీళ్ళు వేసుకొని చిక్కటి పాలు పోసుకొని ఈ విధంగా బియ్యం వేసుకొని పెసరపప్పు బియ్యము సగంబడ ఉడికించుకోవాలండి అప్పుడు మనం బెల్లం అనేది వేసుకోవాలన్నమాట పక్కన నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకున్నాను అనమాట జీడిపప్పు కిస్మిస్ తర్వాత యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని చక్కెర పొంగల్ని సిద్ధం చేసుకోవాలన్నమాట మాఘ పౌర్ణమి రోజు మనము పౌర్ణమి రోజు అమ్మవారిని తులసి కోడ దగ్గర అయినా పొంగలి పొంగించుకోవచ్చండి లేకపోతే స్టవ్ మీద కూడా పొంగించుకొని నైవేద్యంగా ప్రసాదం పెట్టి లక్ష్మీదేవికి మనము తామర గింజల మాల వేసి కూడా చక్కగా పూజ అనేది మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి పొంగలైతే ఉడుకుతుంది పొంగలు చేసుకునే వాళ్ళు ఇత్తడి గిన్నెలో చేసుకుంటే చాలా మంచిది దానికి గంధము కుంకుమ బొట్లు కానీ పసుపు కుంకుమ బొట్లు కానీ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఈ విధంగా మనము పొంగలనేది బాగా ఉడుగుతుందండి చిన్నది పాలు పొంగినట్టుగా మనం చేసుకుంటే మనం చేసిన పొంగలికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దక్కుతుందన్నమాట మాఘ పౌర్ణమి పూజ చేసేవాళ్ళు పౌర్ణమి రోజు ఎరుపు రంగు పువ్వులు ఉండే విధంగా చూసుకోండి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా చాలా మంచిదండి ఎందుకంటే మాఘ పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి శ్రీ లలితాదేవి మీరు లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు లేకపోతే లలితాదేవిని ఏ విధంగా పూజ చేశారో ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి ప్రతి ఒక్కరూ కూడా చూడండి లలితాదేవి పూజ ఎలా చేసుకోవాలి తొమ్మిది సార్లు మణిదీప వనం అనేది ఏ విధంగా చేసుకోవాలి అని వీడియో పెట్టాను చూడండి ఇప్పుడు సగం పెసరపప్పు బియ్యము ఉడికిన తర్వాత బెల్లము పంచదార సగం సగం వేసుకుంటే చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంటుందండి అమ్మవారికి పెట్టే పొంగల్లో కొంచెం పంచదార కొంచెం బెల్లం వేసి పెట్టుకుంటే కూడా చాలా మంచిది అనమాట మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు లలితాదేవికి పిండి దీపమైనా వెలిగించుకోవచ్చండి మట్టిప్రమిదిలో దీపారాధన చేసుకోవచ్చు లేకపోతే మీరు సాధ్యమైనంత వరకు పిండి దీపారాధనతో ఆరతి కూడా ఇవ్వవచ్చు అనమాట ఎందుకంటే పౌర్ణమి రోజు చేసే పూజ చాలా పవిత్రమైనది చాలా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూర్చే పూజ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి పూజ శక్తివంతమైనది ఎలాంటి కష్టాలైనా తీర్చే పూజ పాలల్లో ప్రతిబింబం చూసి చంద్రుని ప్రతిబింబం పడేలా ఆ పాలను మనం పెట్టుకొని ఇంటిల పాది స్వీకరించవచ్చు లేకపోతే ఇలా చిక్కని పాలతో పొంగలను కూడా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు పొంగలి బాగా ఉడికిందండి తర్వాత కిస్మిస్ జీడిపప్పు నేతిలో వేయించుకొని ఆ నెయ్యితో సహా ఆ పొంగల్లో పోస్తే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది చక్కెర పొంగలి రెడీ అయిపోయిన తర్వాత నేను పూజ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నానండి చక్కగా మందిరంలో కానీ లేకపోతే ఇలా ఎర్ర ఒక పేట పెట్టుకొని దాని మీద ఎర్రని వస్త్రం పెట్టుకున్నాను పెట్టుకొని దీపారాధన కుందులు సిద్ధం చేసుకొని అమ్మవారి దగ్గర పౌర్ణమి రోజు పొంగలి చక్కెర పొంగలి పానకం బెల్లం మిరియాల పొడి వేసినటువంటి పానకాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు పెసరపప్పు కూడా పెట్టుకోవచ్చు అండి వడపప్పు ఇలా ఒక పట లక్ష్మీదేవి పటం పెట్టుకొని అమ్మవారికి మల్లెలు విరజాజులతో మాల వేసి గింజల మాల కూడా నేను వేసానండి మీరు కూడా ఉంటే వేసుకోండి ఈ విధంగా వేసుకొని అమ్మవారిని కనకాంబరాలు తెల్లని పువ్వులతో అలం ఎంత బాగా అలంకరిస్తే అమ్మ అంత అనుగ్రహం మనకు కలుగుతుందండి ఎప్పుడూ కూడా మనం పూజ చేసినప్పుడు అండి పటాలకు నిండుగా పువ్వులు పెట్టుకోవాలి అప్పుడు చాలా బాగుంటుందనమాట ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకొని పువ్వులు మీ దగ్గర ఎర్రని మందారాలతో అమ్మవారిని పైన కూడా పెట్టుకుంటే ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి లలితాదేవికి చాలా ఇష్టమండి ఎర్రని మందారాలతో పౌర్ణమి రోజు పూజ చేసి ఇష్టమైన చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి అష్టోత్తరాలు అష్టకము మణిదీప వన్నన ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా మంచిది అనమాట రాగి చెంబులో వాటర్ పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు లేక లవంగా యాలూక్కాయి పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిది అనమాట పౌర్ణమి రోజు కర్పూరము యాలుక్కాయ లవంగాలు ఆ రాగి చెంబులో వేసుకొని ఒక కాయిన్ కూడా వేసుకొని తెల్లని పువ్వు ఒకటి పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటేనండి చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఆ నీళ్ళని మొక్కల్లో పోసుకుంటే నెత్తిమిన చల్లుకొని చాలా మంచిది అనమాట ఈ విధంగా పువ్వులు పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఎర్రని పువ్వులు మందారాలతోనూ తెల్లని పువ్వులతోనూ నేనైతే నందివర్ధనము ప్లస్ ఎర్రని పువ్వులతో కూడా పెట్టుకొని అమ్మవారి నంతటి పుటోలతో ఈ విధంగా అలంకరించుకున్నానండి చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు ఈ విధంగా పువ్వులతో అలంకరించుకొని అమ్మవారికి మామిడి ఆకులు కూడా పెట్టుకుంటే పౌర్ణమి రోజు చాలా మంచిది మామిడి ఆకులు శుభానికి సంకేతం మాఘ పౌర్ణమి అంటేనే శుభం సంకేతం అనమాట ప్రతి ఒక్కరూ కూడా పళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని చుట్టూతా కూడా ఈ విధంగా అలంకరించుకొని నైవేద్యం వడపప్పు పానకం పెట్టుకొని ఇప్పుడు దీపారాధన అనేది చేసుకుందాం అగరవత్తులతో దీపారాధన అనేది చేసుకోవాలండి ఈ విధంగా చేసుకొని అమ్మవారికి మణిదీప వర్ణన అమ్మవారి అష్టోత్తరాలు మంగళహారతి పాటలు ఇవన్నీ పాడుకుంటారండి పౌర్ణమి రోజు చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా మాఘ పౌర్ణమి రోజు సాయంత్రం పూట చంద్రుడు వచ్చినప్పుడు ఈ పూజ చేసుకోవచ్చండి సంధ్యా సంధ్యాదీపం కింద చేసుకోవచ్చు లేకపోతే పొద్దున్నే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తాన్ని కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా మాఘ పౌర్ణమి పూజ ఈ విధంగా చేసుకొని సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ మహాలక్ష్మిని మనసారా వేడుకుంటున్నాను అనమాట చూశారు కదండి మాఘ పౌర్ణమి పూజ ఇంటిలో ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధన్యవాదాలు